వారు నారా చంద్రబాబు నాయుడు గారితో జరిగిన సమావేశంలో ఢిల్లీ వెళ్ళిన తర్వాత రాబోతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం కూడా చర్చించాలని మేము కూడా నిర్ణయించడం జరిగింది. ఆ విషయం మన నరేగా నిధులు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో కేంద్ర ప్రభుత్వం తాలూకా ఈ నరేగా పథకాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి అన్ని సదుపాయాలు కూడా కల్పించాలనే ఆలోచనతో ఆ పథకం బహుశా ఈ 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం కూడా అంత చక్కగా వినియోగించుకోలేదేమో అటువంటి విధంగా మన రాష్ట్రంలో వినియోగించుకొని అనేక పథకాలు, చంద్రన్న బాటని సీసీ రోడ్లు, కమ్యూనిటీ బిల్డింగ్సు, అంగన్వాడీ బిల్డింగ్సు, పంచాయతీ బిల్డింగ్లు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు, ఇలా అనేక కార్యక్రమాలు నరేగా నిధులతో ఆ రోజు మనం చేయించడం జరిగింది. అటువంటి కార్యక్రమాలకి ప్రభుత్వం మారిన తర్వాత, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎవరైతే బిల్లులు చెల్లించాల్సినటువంటి అవసరం ఉందో కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ కార్యక్రమాలు ఆ వర్కులు జరిగాయనేటటువంటి ఒక దురుద్దేశంతో కార్యకర్తలు చేశారనేటటువంటి ఒక నినాదంతో ఆ బిల్లులు కూడా చెల్లించకుండా చాలా కాలం జాప్యం చేశారు. ఈ విషయం గతంలో కూడా మా దృష్టికి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారి దగ్గరికి వెళ్ళి మేము రిప్రజెంట్ చేశాం. ఆయన కూడా మా తాలూకా డిమాండ్ పట్ల ఏకీభవించి రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే సర్క్యులర్ కూడా జారీ చేసి ఇమీడియట్గా పాత వర్కులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో బిల్స్ అవన్నీ కూడా చెల్లించిన తర్వాతే మీరు కొత్తగా నరేగా వర్కులు ప్రారంభించనని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఆ బిల్లులు చెల్లించలేదు. అదే రకంగా కోర్టుకు ఆశ్రయించిన తర్వాత హైకోర్టు కూడా చాలా స్పష్టంగా ఏవైతే ఈ బిల్స్ పెండింగ్ ఉన్నాయో ఆ బిల్స్ని వెంటనే మీరు క్లియర్ చేయండి అని రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు పెట్టిన తర్వాత కూడా ఇంతవరకు జాప్యం చేసుకుంటూనే వచ్చారు. ఈ కార్యక్రమాన్ని కూడా రేపు రాబోతున్నటువంటి సమావేశాల్లో సరైన అవకాశం చూసుకొని అవసరమైతే మంత్రి గారిని కూడా మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం కూడా కలిసి ఎవరైతే ఈ కార్యక్రమాలు చేసినటువంటి వారు ఉన్నారో చాలా ఇబ్బంది పడుతున్నారు. వాస్తవంగా ఒక పక్కన చూసుకుంటే వాళ్ళు కట్టినటువంటి బిల్డింగ్స్ ఆ రోజు ప్రభుత్వంతో ఒక కమిట్మెంట్ మీద, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక కమిట్మెంట్ మీద ఆ కార్యక్రమాలు చేస్తే లక్షల రూపాయలు అప్పులు చేసి, కోట్ల రూపాయలు అప్పులు చేసి సామాన్య ప్రజలు రాష్ట్రానికి ఏదో మంచి చేస్తున్నాం ప్రభుత్వం చెప్పింది కదా అని ఈ నరేగా నుంచి కార్యక్రమాలు చేసిన తర్వాత ప్రభుత్వం ఒక కంటిన్యూటీ ఎంటిటీగా భావించి ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వం ఆ బిల్డింగులు కట్టించారు కదా వాళ్ళకి చెల్లిద్దామనేటటువంటి ఆలోచన లేకుండా ఏం చేశారు, ఒక పక్కన వాళ్ళకి బిల్లులు చెల్లించకుండా వాళ్ళు కట్టినటువంటి భవనాలకి మాత్రం చక్కగా రంగులు వేసుకున్నారు. అది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి. బిల్డింగుల తాలూకా బిల్లులు చెల్లించకుండా బిల్డింగులు చక్కగా ఉన్నాయని వాళ్ళే మళ్ళీ దానికి నిర్ధారించుకొని పెయింటింగ్లు మళ్ళీ వేసుకున్నారు. ఎంత వృధా ఖర్చు, దానికి సుమారు 1300 కోట్ల రూపాయలు వృధా ఖర్చు చేసి ఈరోజు రాష్ట్రం తాలూకా ఆర్థిక శక్తిని ఈరోజు ధ్వంసం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే రకంగా ఈ బిల్లుల తాలూకా విషయాన్ని మరి గతంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి లేవనప్పుడప్పుడు చాలా చక్కగా స్పందించారు కాబట్టి ఆ నమ్మకంతో మళ్ళీ వెళ్తాం, ఇమీడియట్గా బిల్లులు చెల్లించేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతాం. అందుకే కార్యకర్తలు కానీ ఈ వర్కులు చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము హామీ ఇస్తున్నాం, దీని మీద కూడా రాబోతున్నటువంటి సమావేశాల్లో ఖచ్చితంగా పోరాడతామని. ఈ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు కూడా మనం ఆలోచించాల్సింది, పెయింటింగ్లు ఈ రకంగానే ధ్వంసం చేశారు, రాష్ట్రం తాలూకా డబ్బుల్ని దుర్వినియోగం చేశారు. అదే రకంగా ఈరోజు మనం చూసుకుంటే సన్నబియ్యం అని చెప్పి ఆ కార్యక్రమం కూడా పూర్తిగా లేకుండా దానికి బ్యాగుల కోసం కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టి అనవసరమైనటువంటి కార్యక్రమాలకి దాన్ని కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ఇవన్నీ కూడా ఒక భారం అయితే మరొక పక్కన ప్రతి శుక్రవారం 60 లక్షలు ఒక ముఖ్యమంత్రి గారు కోర్టు కేసుల్లో ఇలా అవినీతి కేసుల్లో చిక్కుకొని ఆయన్ని ముఖ్యమంత్రి చేసినందుకు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి బహుమతి ఏంటటువంటి పన్నుల ద్వారా నేను